அதே சாட்டி நட்டிங்க இந்த ஆந்திரால யார் ரியாக்ட் ஆகலையே அவங்க மினிஸ்டர் ரியாக்ட் ஆகலையே நீங்க எது ரியாக்ட் ஆனீங்க தெரியல உங்களுக்கு ஒரு ஸ்டோரி சொல்லுச்சு நான் சொல்றேன் உங்களுக்கு உங்க அட்ரஸுக்கு நான் எப்படி உங்க அட்ரஸ் கண்டுபிடிச்சி உங்களுக்கு ரோஜா என்ன பேசிச்சோ நான் அந்த வீடியோவெல்லாம் உங்களுக்கு அனுப்புறேன் நீங்க அந்த வீடியோ பார்த்துட்டு அப்புறமா ரோஜாக்கு நீங்க என்ன பண்றீங்கன்னா நீங்க பண்ணீங்க பனிஷ்மெண்ட் நீங்க ஃப்ளைட்ல ஸ்பெஷல் ஃப்ளைட்ல வந்து நகரிக்கு வந்து ரோஜால எந்த மாதிரி கார் துப்புவீங்கோ துப்பிட்டு போவீங்க அதுதான் நீ தெரிஞ்சுக்க நாங்கள் திருப்பதி ஜனசேன பார்ட்டிலிருந்து எங்களோட மன்னிப்பு இதுதான் நான் சொல்றது இதுதான் ஒரே ஒரு வார்த்தை சொல்றேன் முதல்ல என்ன நடந்துச்சு நீங்க விசாரிச்சுங்க அப்புறமா பேசுங்க அதை நீங்க எல்லாரும் ரோஜா என்ன சொல்லிட்டு நீங்க அதை ரிப்போர்ட் வாங்கிட்டு நீங்க பேசுங்களா ரொம்ப நல்லா இல்லை இது நாங்கள் ஜனசேன பார்ட்டி நின்று திருப்பதி நின்று நான் உங்களை கெஞ்சி கேட்குறேன் ஈ விஷயம் நான் இங்கே அர்த்தம் சொல்லிப்பினான் இங்கே அர்த்தம் சொல்லிக்கொண்டு தமிழ்ல சொல்லிப்பேன் எனக்கடி திருவிழா சொல்லி அர்த்தம் கலந்துட்டு குஷ்புகார் பார்ப்போம் அவன் சொப்பான் ரோஜா எலாண்டிதோ ரோஜா ఎన్ని కామెంట్లు చేస్తాందో రోజా ఎంతమంది ఎన్ని మాట్లాడుతుందో ఫస్ట్ ఆ వీడియోలు చూడండి మీరు తర్వాత మీరు రోజా మీద సింపతుంటే మీరు మాట్లాడండి సాటి మహిళలు మంత్రులు మాట్లాడాలా సాటి కార్యకర్తలు మాట్లాడాలా సాటి హీరోయిన్లు మాట్లాడాలా మీకు ఎందుకమ్మా ఆయన పార్ట్నర్ కానీ మాట్లాడింది సీరెడ్డి తప్ప ఎవరు మాట్లాడాలా కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మంత్రులకు కూడా కబర్దారు చెప్తున్నా మేము ఇంటికి బుక్కులు సీడీలు పెన్ డ్రైవ్లు ఇవి పంపించేవారు పెట్టుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దొంగ ఓట్ల పైన తిరుపతి లెక్కించినటువంటి దొంగ ఓట్ల పైన జనసేన పార్టీ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం కూడా వేయడం జరిగింది ఎన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు లెక్కించారో ప్రూఫులతో పాటు ఒక్కొక్క ఇంట్లో కాపురం లేని ఇంట్లో కూడా పది పది ఓట్లు లెక్కించున్నారు అన్నీ కూడా స్క్రీన్ షాట్ చేసి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఈ నెల 20వ తారీఖు కొత్త ఓటర్ లిస్ట్ రిలీజ్ చేస్తాం అవి వచ్చినా కూడా దాంట్లో కూడా మీరు వెరిఫికేషన్ చేసి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దొంగ ఓట్లపైన మేము ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్తో పాటు మా అధ్యక్షుల వారికి కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా దాన్ని ఎన్నికల అధికారికి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కించినటువంటి దొంగ ఓట్లు అన్నీ కూడా కేంద్రంతో మాట్లాడి ఎన్నికల అధికారికి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడానికి ఈ నెలలో ఢిల్లీకి కూడా మా అధ్యక్షుల వారు వెళ్తున్నారు ఒకటి లేదు దీని మీద తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి దొంగ ఓట్ల మీద ఒక పెద్ద కసరత్తు చేయబోతున్నాము దీంట్లో పాటు ఫామ్ 7 ఇష్యూ కూడా నిన్న వచ్చింది 22,000 ఓట్లు ఏదో ఉందనేసి కూడా అది కూడా దీని మీద కలెక్టర్ కలిసి దీని మీద పెద్ద విచారణ చేసి పెద్ద ఉద్యమంలా చేయబోతున్నాం ఒకటి వైసీపీలో కూడా చెప్తున్నాం దొంగ ఓట్లు మీరు అనుకుంత ఈజీగా అయితే పన్నీము ఎందుకంటే ఇదే దొంగ ఓట్లు ఎమ్మెల్సీకి వేశారు మొన్న ఎన్నికల్లో ఎంత బాగా వేశారు చూశారు మీరు దొంగ ఓట్లు ఎన్నికి వెళ్ళిపోదాం దొంగ ఓట్లు వేసుకుని గెలిచిపోదాం అంటే అంత సినిమా జరగదు ఇక్కడ ఎందుకంటే తిరుపతిలో ప్రజలు అలర్ట్గా ఉన్నారు మీరు ఏదే దొంగ ఓట్లు చేసుకున్నారో అవన్నీ కూడా ఈ నెల 26 లోపల మొత్తం రీఫిల్టర్ చేస్తాము ఖచ్చితంగా దొంగ ఓట్ల మీద శ్రద్ధ తీసుకొని జనసేన టీడీపీ కలిసి ఒక నెల రోజుల్లో పెద్ద కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ప్లాన్లో ఉన్నాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎన్నికలకి దొంగ ఓట్ల మీద చాలా మేము ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని మున్సిపల్ అధికారిని కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు కాబట్టి వయాగ్రానికి పని చేయదనేసే మా ఒక మూలిక అతను తెలిపి మూడికెళ్ళి ఇచ్చాం నీకోసం అని అదోండి ఈ ఆయుర్వేదిక్లో ఇవన్నీ మంచి నాటు ఆయుర్వేదాలంట ఇది పురాతన కాలం దీని పేరేదో చిందల్ చెక్క దొనపరి మొక్క ఏదో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ బాగా వేడి నీళ్ళు వేసుకొని మరగబెట్టి మీ ఇంట్లో వాళ్ళు చెప్పి బాగా మరగబెట్టి రోజు ఉదయము సాయంత్రము
రెండు సార్లు ఉదయం లేగానే చెప్పినాడు ఆయన, పొద్దున్న నిద్ర లేస్తేనే పొరకడుపుతో ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి ఇది బాగా కాల్చి తాగితే మీ దాంపత్య జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఉంటుందని చెప్పాడు. అది మీరు, ఎందుకంటే మీరు మాకందరికీ రోల్ మోడల్, ఇన్స్పిరేషన్, రాబోయే తరానికి మీరు మంచి డాన్సరు, మంచి యాక్టరు, మంచి వాక్చాతున్న వ్యక్తి కాబట్టి మీరు కుటుంబంతో బాగా పిల్లా పాపలతో భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి కదా, కాబట్టి ఏ గొడవలు రాకుండా ఉండాలి కాబట్టి మా ఒక కోరిక ప్రకారం ఇవన్నీ మీరు అక్కడ దొరుకుతాయో చూడండి. మీకు విశాఖ కదా, చుట్టుపక్కల మంచి అడవులు ఉంటాయి, ఆడ ఈ మొక్కలు చెక్కలు బాగా దొరుకుతాయి, ఇవన్నీ బాగా కాల్చుకుని తాగితే మంచి వయాగ్ర టాబ్లెట్తో పని లేకుండా ఉంటుంది. ఎందుకంటే వయాగ్ర పని చేయట్లేదని చెప్పి ఈ మధ్య మీ అనుచరులు చెప్తున్నారు, మా సారు ఎన్ని వయాగ్రలు వాడేశారు మొత్తం విశాఖలో అక్కడ.